దివాళి దీపావళి ఏదైనా అందరం ఆనందోత్సాహాల మధ్య నేను చాలా వీడియోస్ లో ఇదే చెప్తున్నాను అసలు కులాలకి అతీతంగా మతాలకి అతీతంగా జరుపుకుంటున్నారు ఆ మతం ఈ మతం అని లేదు అన్ని మతాల వారు మాక్సిమం ఒక కాకరపు వద్ద కాల్చి పండుగ చేస్తారు దీపం పెట్టుకోవడానికి అదే సో అందుకని ఈ దీపావళికి ఎంతటి స్పెషల్ ప్రతి ఒక్కళ్ళు ఇష్టపడే పండుగ అసలు ఈ పండుగని ఇష్టం లేని వాళ్ళు ఉండరు కాకపోతే ఈ రోజున సాయంత్రం ఆరు గంటల తర్వాత కొంతమంది రాత్రి అర్ధరాత్రి పదకొండు పదకొండు అప్పుడు లక్ష్మీ పూజ చేస్తూ ఉంటారు కారణం ఏంటంటారు పూజ యొక్క విశిష్టత పండుగ ఈ విధంగా జరుపుకోవాలి తప్పక ఏంటంటే నేను ఇందాక మనం ప్రీవియస్ వీడియోలో కూడా మనం మాట్లాడుకున్నాం దన్ నుంచి వాళ్ళు లక్ష్మీ పూజ అనేది మొదలు పెడతారు బేసిక్గా మనం చూసామంటే అందరూ ఇప్పుడు ట్రేడర్స్ ఉంటారు లేకపోతే బిజినెస్ పీపుల్ ఉంటారు వాళ్ళు తలుపులేసేసుకుని మరీ నాలుగింటికి ఐదింటికి పూజారిని పెంచుకుని పిలవపోయిన ఆ టైంకి పూజలు చేసుకుంటారు సో ఎందుకు చేసుకుంటారు ఆ టైంకి అంటే లక్ష్మిని ఆహ్వానించడం అంటే ఆహ్వానించడం అంటే ఇన్వైట్ చేయడం అంటే మనో బిజినెస్ ఎందుకు చేస్తున్నాం డబ్బు రావడానికి చేస్తున్నాం అంటే ఇచ్చిపుచ్చుకోవడం అనేది అక్కడ మనకు కనిపిస్తోంది అంటే ఏంటి లాభాలు రావాలనేగా చేస్తున్నాం సో బేసిక్గా ఏంటంటే విఘ్నాలు రాకుండా ఈవెన్ గణపతిని కూడా పెట్టుకుంటారు లక్ష్మీ గణపతి పూజలు ఎక్కువ చేసుకుంటారు దంతరేసి రోజు మాత్రం తప్పక లక్ష్మీ పూజలు అనేవి చేసుకుంటారు ఈవినింగే చేస్తారనమాట అది చాలా మటుకు ఎందుకంటే పొద్దున్నంతా బిజీగా ఉంటారు అండ్ ఎక్కడ మనకి ఇంట్లో ఒకటి కాకుండా వాళ్ళ లో షోరూమ్స్ లో ఎక్కువ చేసుకుంటూ మనం అంటే బిజినెస్ పీపుల్ చాలా మంది షోరూమ్స్ లో చేసుకుంటూ ఉంటారు ఏదైనా సరే సంపద రావాలి అనేది అలాగే చాలా మందికి డౌట్ కూడా ఉంటుంది కూర్చున్న లక్ష్మి పెట్టుకోవాలా నుంచున్న లక్ష్మిని పెట్టుకోవాలా నేను రెండూ చూస్తున్నాను అంటే నుంచున లక్ష్మిని కూడా పెట్టుకుంటారు అంటే ఏంటి చంచల లక్ష్మి అంటాం మనకి స్థిర లక్ష్మి కావాలి చంచల లక్ష్మి అంటే ఏంటి మనకి రొటేషన్ లోనే ఉండాలి డబ్బు కరెక్ట్ సో మన దగ్గరే ఎప్పుడు ఏంటంటే ఇరుకు పెట్టేసుకోకూడదు అంటే ఏంటి గుప్పిట్లో పెట్టేసుకుంటే ఈజీగా వెళ్ళిపోయే ఛాన్సెస్ కూడా ఉంటాయి గుప్పిడు వదిలేస్తే వెళ్ళిపోతుంది లక్ష్మి అలాగే ఏంటంటే ఎప్పటికైనా డబ్బు ఇచ్చిపుచ్చుకోవడం అనేది మోస్ట్ ఇంపార్టెంట్ సంపద అనేది నాట్ ఓన్లీ డబ్బు ఇంకా చాలా పిల్లలు పాడి పంటలు ఇల్లు కార్లు పోనీ ఇప్పుడు ఫోన్లు రైట్ సో ఇవన్నీ ఉన్నాయి కదా అలాగే మనం బిజినెస్ పీపుల్ ట్రేడర్స్ ఎందుకు అంటే ఈవినింగ్ వాళ్ళకి సంధ్యా సమయంలో చేస్తే ఇంకా చాలా మంచిది ఆ టైంలో ఎందుకంటే చాలా కాస్మిక్ ఎనర్జీ ఉంటుంది అలాగే తదాస్త దేవతలు కూడా మనం చెప్పుకుంటాం ఆ టైంకి సో ఏదైనా మనం చేసినప్పుడు అంటే నిష్ఠగా చేసి మనకు కావాల్సింది కోరుకున్నప్పుడు తప్పక మనకి పరిపూర్ణం అవుతుంది ఆ టైంలో అని సో అది యూనివర్స్ మనకు నేర్పిన ఒక లెసన్ అంటే ఏంటి ఇచ్చి పుచ్చుకోవడం అనేది మోర్ ఇంపార్టెంట్ ఎప్పుడో ఉత్తి చేసి నాకే సంపద కావాలి నాకు కావాలి నాకు కావాలి అంటాం కాదు సో అందరూ బాగుండాలి మనం ఉండాలి తప్పక అందరూ బాగుంటే మనం బాగుంటాం ఇంతే సో ఇవన్నీ ఉండాలి సో ఆ టైంకి ఈవినింగ్ టైంలో ఎక్కువ చేసుకుంటారు అందులో ఏంటంటే ఆడవాళ్ళు అయితే ఇంట్లో మనం ఎప్పటికైనా పూజా మందిరంలో చేసుకోవడం అనేది పొద్దున సాయంత్రం చేసుకోవచ్చు పొద్దున దీపం పెట్టుకుంటాం ఇంట్లో కానీ షోరూమ్స్ లో అందరూ మొగాళ్ళు కూడా ఉంటారు యూషుల్లో ఇదివరకు అయితే ఆడవాళ్ళు బయటకు వెళ్ళి పనిచేసే వాళ్ళు కాదు కదా సో మొగాళ్లే చేసుకునే వాళ్ళు పూజలు పూజారిని పిలిచి చేసుకునే వాళ్ళు ఉంటారు నేను దాకా చెప్పినట్టు స్వయంగా చేసుకునే వాళ్ళు ఉంటారు ఏం చేయాలి అంటే అష్టోత్తరం చేసుకోవచ్చు ఏదైనా చేసుకోవడం అంటే కొబ్బరికాయ కొట్టుకోవడం అనేది మనకి ఎప్పటి నుంచి ఆన్మయతగా వస్తుంది అలాగే ఏంటంటే గోల్డ్ కాయిన్స్ సిల్వర్ కాయిన్స్ లక్ష్మీ రూపంలో కూడా కొనుక్కోవడం కొనుక్కోవడం అక్కడ పెట్టుకుని పూజ చేయడం చేస్తారు అది మళ్ళీ ఇచ్చుకోవడం ఇస్తారు కూడా చాలా మంది మనం గోల్డ్ షోరూమ్స్ లో అంతా ఈ టైంలో సిల్వర్ కాయిన్ లక్ష్మి రూపొందిస్తాం అంటూ ఉంటారు సో అది ఒక అట్రాక్షన్ కింద అన్నమాట ఈ టైంలో లక్ష్మిని ఇచ్చి పుచ్చుకోవడం అనేది వెరీ ఇంపార్టెంట్ సంపద రావాలి అంటే తప్పక మనకి ఒక గోల్ ఉండాలి గోల్ అనేది ఏంటి మనం పూజ చేసుకున్నా ధ్యానం చేసుకోవాలో లేకపోతే కోరుకోవాలి మనం ఎప్పుడు లా ఆఫ్ అట్రాక్షన్ కూడా అదే మనం మనకి ఏం కావాలో మనకి తెలుసుకుని కోరుకోవాలి అంటాం ఒక గోల్ పెట్టుకోవాలి అంటాం అదే లక్ష్మీ పూజ కూడా దంతరేజ్ నుంచి మనం చేసుకుంటూ వస్తాం అలాగే దీపావళి రోజు కూడా మనకి స్టాక్ ట్రేడింగ్ స్టార్ట్ అవుతుంది ముహూర్త ట్రేడింగ్ అని ఒకటి ఉంటుంది సో ఎప్పటికైనా ఆ రోజు మాత్రం నేను చాలా సార్లు చూస్తాను బికాస్ నాకు దాంట్లో కూడా కొంచెం టచ్ ఉంది సో దాంట్లో ఏంటంటే ఎప్పటికైనా పైకి వెళ్తుంది ఆ మూర్తి ట్రేడింగ్ లో సో చాలా మంది వచ్చి మాట్లాడతారు ఎలా ఉంటాయి స్టాక్స్ ఏ ఉన్నాయి అవన్నీ కూడా చెప్పుకుంటూ ఉంటారు ఎప్పటికైనా సరే నేను స్టార్టింగ్ మూర్తి ట్రేడింగ్ అంటే ఈవెన్ దీపావళి అంటే కూడా స్టార్టింగ్ వాళ్ళకి ఇయర్ కింద లెక్క వస్తుంది చాలా మందికి బుక్స్ కి కూడా వాళ్ళు పసుపు పొట్టు పెట్టి పూజ చేసి స్వస్తికి పెట్టి ఎక్కువ స్వస్తికి పెట్టుకుంటారు నేను చూసాను స్వస్తిక్ లో గణపతి లక్ష్మి అన్ని పెట్టుకుని పూజ చేయడం అనేది స్వస్తి గణపతి పూజ తర్వాత దీనికి అంతా రెండు చేయాలి గణపతి లేకుండా మనం లక్ష్మి చేయం ఫస్ట్ గణపతి పూజ అయిన తర్వాత లక్ష్మి పూజ అవుతుంది ఎప్పటికైనా విజ్ఞాలు లేకుండా మనకి ఎట్లాగా మరి విజ్ఞానం రాకుండా ఉండాలి అంటే ఫస్ట్ గణపతి పూజ అది చిన్న పూజ అవుతుంది ప్రధానమైన పూజ మనకి లక్ష్మి పూజ అవుతుంది ఏ పూజ అయినా చేసుకోవచ్చు నేను అన్నట్టు ఆడవాళ్ళు మగవాళ్ళు అందరు చేసుకుంటారు ఇప్పుడు ఆడవాళ్ళు కూడా ఇప్పుడు ఉద్యోగాలు కరుకున్నారు కనుక అందరూ కలిసి చేసుకోవడం అనేది ఆన్మాయితీ కింద ఉంది అలాగే స్వీట్స్ ఇచ్చి పుచ్చుకోవడం ఇంట్లో అయితే ఆడవాళ్ళు చేస్తారు మనకి పద్ధతి నేను ఇప్పుడు చెయ్యాలి అంటలేదు పద్ధతి కింద వస్తుంది సరే ఎందుకంటే ఇంట్లో చూసుకోవడం అనేది ఆడవాళ్ళకి ఇచ్చారు కనుక పూజ చేయడం అవన్నీ ఇప్పుడు ఆఫీస్ లో చేయాలి అంటే మొగాళ్ళు చేసుకోవడం నేను చెప్పేది అది డిఫరెన్స్ ఇప్పుడు కూడా అలాగే చేయాలని లేదు మారిపోయింది కాలం సో అందరూ కలిసి చేసుకోవడం అనేది వెరీ ఇంపార్టెంట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే పూజ చేయడం అలాగే ఏం కావాలో కోరుకోవడం అలాగే ఏంటంటే దీపావళి వాళ్ళకి చాలా మంది నార్త్ ఇండియన్స్ మనం చూసామంటే స్టార్టింగ్ ఆఫ్ ద ఫైనాన్షియల్ చేసుకుంటారు వాళ్ళు అందుకోసం లక్ష్మీ పూజ కూడా చేసుకుంటారు మోస్ట్ ఇంపార్టెంట్ అదే సో చాలా మంది గోల్డ్ షాప్స్ చూసామంటే కూడా మూసేస్తు దానికి దీపావళి రోజు మూసేస్తారు గా అమావాస్ రోజు ఉండదు బట్ ఏంటంటే మనకి దంతరేస్ నుంచి ఈవినింగ్ త్రీ డేస్ కంటిన్యూస్ పూజలు అనేవి జరుగుతాయి ఎందుకు రాబట్టుకోవాలి అంటే మాకు కావాలి ఇంకా అని యూనివర్స్ ని కోరుకోవడం లక్ష్మీదేవి కటాక్షం కావాలి బ్లెస్సింగ్ కావాలని కోరుకోవడానికి ఈ పూజలు చేసుకోవడం అనేది జరుగుతుంది అండ్ నేను అన్నట్టు బుక్స్ అంటే బ్యాలెన్స్ చేసుకోవడం ఏదైనా అకౌంట్సే కదా సో ఈ టైంలో చేస్తారు కనుక లక్ష్మీ పూజ చేసి చేసుకుంటూ ఉంటారు అలాగే నెక్స్ట్ ఇయర్ కి ఇంకా బాగుండాలి ఇంకా పైకి రావాలి ఇంకా ఎక్కువ బిజినెస్ అవ్వాలి ఆపర్చునిటీస్ రావాలి అని కోరుకోవడానికి చేసుకుంటారు రైట్ సో చాలా చక్కగా చెప్పారు మామూలుగా చాలా మంది లక్ష్మీ పూజ చేసుకుంటారు కొంతమంది మనకి దీపాలు వెలిగించే టైంలో లక్ష్మీ పూజతో స్టార్ట్ చేస్తారు కొంతమంది నైట్ చేసుకుంటారు ఏదేమైనప్పటికీ డెవలప్మెంటే కోరుకుంటారు ఇక ఈ దీపావళి మీ ఇంట్లో సిరుల పంట పండాలని ఛానల్ మనస్ఫూర్తిగా కోరుకుంటుంది నేను కోరుకుంటున్నాను నాతో పాటు కార్యక్రమాలు చేసే ప్రతి ఒక్కళ్ళు కోరుకుంటున్నారు ప్రేక్షకులు లేకపోతే మేము లేము కాబట్టి మీరందరూ హాయిగా సంతోషంగా ఈ దీపావళిని జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వీడియోని లైక్ చేసి అందరికీ షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను నమస్తే